మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా కూడా పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు నాకు ఒక అవకాశం అండి ఇస్తే ఈ రాష్ట్రంలో మీరందరూ వచ్చి చెప్తున్నారు ఏ ప్రాంతం పోయినా అన్న ఇల్లు లేదు బాబు ఇల్లు లేదు ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడుతున్నాం ఎండకి ఎండుతున్నాము వాన తడుస్తున్నాము ఏదో అరకొరగ్గా ఎవరికో ఊరికి ఒకటో రెండో ఇల్లు ఇస్తే అది కూడా ఎవరైతే జన్మభూమి కమిటీ పేరున వాళ్ళకి వచ్చి 10,000 25,000 లక్ష ఇస్తే ఇల్లు ఇస్తున్నారు అని చెప్పి చెప్పారు ఆయన ఎన్నికల ముందు చెప్పారు పార్టీ అధ్యక్షుడు వాదాలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మీ అందరూ నన్ను ఆశీర్వదిస్తే నేను అధికారం చేపట్టిన వెంటనే 25 లక్షల ఇల్లుని ఇళ్ల స్థలాల్ని మీ అందరికీ ఇచ్చి నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా ఒక ఇంటిరాల్ని ఒక ఇంటికి యజమానురాలని చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు ఆయన ఆ చెప్పినట్టుగానే అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశారు చేసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశం జరుగుతున్నప్పుడే ఇబ్బందికి వస్తుంది ఏంటో ఆలోచిద్దాం అంటే నో నథింగ్ అందరికీ ఇవ్వాల్సిందే ఇవ్వాలి ఒకేసారి ఇద్దాము అన్న కొద్ది కృషి చేస్తే మనసుంటే మార్గం ఉండకపోదు మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉండకపోదు ప్రభుత్వ స్థలాలే కాదు అవసరం అనుకుంటే స్థల సేకరణ కూడా చేద్దాము దానికి అవసరమైన నిధులు కూడా మనం ఇద్దామని చెప్పని ఆయన ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ఒక దృఢ నిశ్చయంతో ఆ మాటను చెప్పారు అన్నమాట ప్రకారమే తదుపరి కేబినెట్ సమావేశంలోనూ దానికి సంబంధించిన అంశాన్ని పెట్టి దాన్ని ఆమోదించి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పారు రాష్ట్రం మొత్తం మీద నేను మాట ఇచ్చాను నా అక్క చెల్లెమ్మలకి ఆ మాట ప్రకారం ఇల్లు లేని అక్క ఇల్లు లేని చెల్లి ఇల్లు లేని తల్లి ఉండకూడదు ఆ ప్రతి తల్లి ప్రతి చెల్లి ప్రతి అక్క ఇంటి యజమాని అవ్వాలి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి అని చెప్పి చెప్పారు ఆ 25 లక్షల మరి అర్హులేని వారిని చూస్తే ఇప్పుడు అవి సుమారు 30 లక్షల మంది అర్హతకి వచ్చారు 30 లక్షల మందికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం తయారైంది మా నాయకులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా మన స్ఫూర్తితో ఉన్న ఈ ప్రభుత్వం ఆ నాశయానికి అనుగుణంగా నడుస్తున్న ఈ ప్రభుత్వం తండ్రికి తగ్గ తలగిడిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న ఈ నేపథ్యంలో మన మహానేత 71వ జయంతి నాడు ఈ 30 లక్షల మందికి రేపు 8వ తారీఖు నాడు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా ఒక దిశగా సుమారు 26,034 ఎకరాలు అవసరం ఉంటే అందులో ఇప్పటికే 22,068 ఎకరాలని 22,068 ఎకరాలని ఇప్పటికే సేకరణ చేసింది దాంతోపాటు విశాఖపట్నంలో ల్యాండ్ పులింగ్ ద్వారా 4,457 ఎకరాలని అక్కడ కూడా సేకరణ చేసి మొత్తం 26,034 ఎకరాలని భూసేకరణ చేసి లేఅవుట్లు వేసి
వాటిని భూమి సదును చేసి వాడికి లేఅవుట్లు వేసి అక్కడే లబ్ధిదారులకు కూడా ఫోటోలు తీ కార్యక్రమం కూడా జరిపిస్తున్నా.